నల్గొండ జిల్లా ముంగోడ్ మండల కేంద్రంలో 1వ వార్డులో మేడి సుభాష్ ఇంట్లో అద్దెకుంటున్న కట్టెల సురేందర్ ఇంట్లో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మండలకు ఇంట్లో ఉన్న బంగారం 50,000 రూపాయలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సుమారు 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని సురేందర్ చెప్పారు. ఘటనా స్థలానికి విద్యుత్ సిబ్బంది సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకుని జరిగిన నష్టానికి అంచనా వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిరుపేదైన సుఖీందర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ మిర్యాల వెంకన్న గ్రామస్తులు కోరారు. లేకపోతే నీళ్ళు పోసి మనకు చాలా ఎక్కువ అయితే.